సేంద్రీయ వ్యవసాయం నెమ్మదిగా ఊపందుకుంటోంది. ఒకరిని చూసి మరొకరు సేంద్రీయ వ్యవసాయ విధానాల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడులతో మంచి ఫలితాల్ని కూడా సాధిస్తున్నారు. వాన నీటి సేకరణ, పొదుపుగా నీటిని వినియోగించుకోవడం, వ్యవసాయంలో యాంత్రీకరణ, సేంద్రీయ ఎరువుల వాడకంతో ఏడాదంతా దిగుబడుల్ని సాధిస్తూ వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటోన్న కృష్ణా జిల్లా చిగురుకోటకు చెందిన రైతు రాజబాబు అనుభవం ఇప్పుడు చూద్దాం. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. చేనుకు చేవ, రైతుకు రొక్కం సేంద్రీయ వ్యవసాయం ద్వారానే సాధ్యమని అంటున్నారు. కృష్ణా జిల్లా ఉదినేపల్లి మండలం చిగురుకోటకు చెందిన రిటైర్డ్ టీచర్ రాజబాబు పదవీ విరమణ అనంతరం వ్యవసాయంపై మక్కువతో సేంద్రీయ సేద్యం చేస్తున్నారు. అన్నదాత అప్పుల పాలవటానికి ఎరువులు, పురుగు మందులు వీటి వల్ల పెరుగుతున్న పెట్టుబడులే కారణమని గ్రహించిన రాజబాబు సేంద్రీయ పద్ధతుల ద్వారా పంటలు పండిస్తే ఇతర రైతులు కూడా తన మార్గాన్ని అనుసరిస్తారనే నమ్మకంతో ఆర్గానిక్ ఫార్మింగ్ కు శ్రీకారం చుట్టాడు. 8 ఎకరాల పొలంలో వివిధ రకాల పండ్ల తోటలు, అందులో అంతర పంటలు సాగు చేస్తున్నారు. అన్ని రకాల మొక్కలు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసామండి. ఈ సాయిల్ అంతా కూడా పాటినాలండి. ఈ ఏ మొక్క వేసినా కానీ గ్రోత్ బాగుంటుందండి. ఇక దాని మీద ఇంట్రెస్ట్తో నేను 2004లో ఈ తోటని మొదలుపెట్టానండి. ఇప్పటికే ఫలసాయం వచ్చింది. సుమారుగా ఈ 8 ఎకరాల మీద 150,000 కేవలం సపాటా మీద మాకు ఇన్కమ్ కనపడతా ఉంది. తర్వాత పునాస వేరే సపరేట్గా ప్రతి సీజన్లో కూడా, సీజన్ కాకోకుండా, మామిడికాయ సీజన్ కాకుండా మిగతా టైంలో అది ఉండటం వల్ల కొంచెం ఆర్థికంగా దానికి కూడా కొంచెం మనకి ఖర్చులు కానీ ఇది కానీ మెయింటెనెన్స్ కానీ ఇది అవుతుంది. మెట్ట ప్రాంతం కావడంతో సాగుకు వర్షమే ఆధారం. దీంతో వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు పొలం 4 వైపులా నీటి గుంటలను ఏర్పాటు చేసుకున్నాడు. వర్షం ద్వారా వచ్చే నీరు ఆ గుంటలోకి వెళ్లేలా చర్యలు తీసుకున్నాడు. ఈ నీటిని ఉపయోగించి మామిడి, ఉసిరి, జామ, దబ్బ, నిమ్మ, నారింజ తోటలను పెంచుతున్నాడు. సంవత్సరం పొడవునా ఏదో ఒక పంట నుండి దిగుబడి తీస్తాడు. సీజన్ కు అనుగుణంగా పండ్ల దిగుబడి రావడంతో సంవత్సరం మొత్తం ఆదాయం వస్తూనే ఉంటుంది. మామిడి వేసవి కాలంలోనే కాక పునాస పంటగా కూడా దిగుబడి తెస్తున్నాడు. వర్షం కురిసినటువంటి నీరు అంతా కూడా ఈ పాండ్సెల్లో ఉన్నాయి, ఈ గుంటలోకి వర్షం నీరు చేరుతుందండి. దానివల్ల ఏమవుతుందంటే మనకు అవసరమైనప్పుడు ఈ నీటిని ఉపయోగించుకుంటానికి అనుకూలంగా ఉంటుంది. బాగా డెత్ ఉండటం వల్ల ఏమవుతుందంటే వాటర్ వచ్చింది వచ్చినట్టు అందులో నిలబడిపోతుంది. 5 సార్లు కూడా కాబట్టి ఎప్పుడన్నా షార్టేజ్ వచ్చినప్పుడు వాటర్కి ఇబ్బంది అంటూ ఉండదండి. అందరు రైతులు కూడా సేంద్రీయ పద్ధతిలో కనుక ఈ అమలు చేసేటట్టయితే కొంచెం ప్రోగ్రెసివ్గా ఉంటుంది, బాగుంటుందని నా అభిప్రాయం అండి. పండ్ల చెట్ల మధ్య ఉన్న స్థలాన్ని ఖాళీగా ఉంచకుండా అంతర పంటలుగా కూరగాయలు, చిలకడ దుంపలు, మొక్కజొన్న సాగు చేస్తున్నారు. అంతర పంటల సాగు ద్వారా కలుపు సమస్య లేకపోవడంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రతి అంగుళం పొలాన్ని సద్వినియోగం చేసుకోవటం, సాగునీటి పొదుపు ద్వారా రైతు సంతృప్తికరమైన ఫలితాలు పొందుతున్నాడు. 8 ఎకరాల క్షేత్రం నుంచి 2 లక్షల రూపాయల ఆదాయం లభిస్తోందని రైతు తెలిపారు. చిలకడదుంప లాస్ట్ ఇయర్ పండించాము, అదే దృక్పథంతో ఈ సంవత్సరం కూడా చిలకడ వేసామండి. లాస్ట్ ఇయర్ కొంచెం ప్రాఫిట్ బాగానే ఉంది. దోశ ఒకటి, తర్వాత చిక్కుడు, గోరు చిక్కుడు, సొర, ఈ పైర్లు ఆ 2 మొక్కల మధ్యన విశాలంగా ఉండటం వలన ఏటే సాధ్యపడుతుంది. ప్రధానమైనటువంటి పంట సపోటా అయినప్పటికి కూడా మొత్తం నాకు సపోటాకి ఇన్కమ్ కాకోకుండా మొత్తం టోటల్గా 1 లక్ష రూపాయలు ఎక్స్పెండిచర్ అవుతుంది. అది పోను
ఓ 2 లక్షల వరకు గ్యారంటీగా వస్తుందని ఆశిస్తున్నాను. వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకునేందుకు సేంద్రీయ ఎరువులు వాడుతున్నారు. కలుపు నివారణ, అంతర కృషి కోసం యంత్ర పరికరాలు వాడుతున్నారు. దీనివల్ల కూలీల కొరతను అధిగమించడంతో పాటు ఖర్చులు కూడా గణనీయంగా తగ్గించారు. రోటోవేటర్ వల్ల ఏమవుతుందంటే అండి, మనకి ఎక్స్పెండిచర్ కొద్ది కలిసి వస్తుంది. ఇప్పుడు కలుపు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మనం ఈ సాలుగా ఆ వరుస వేయటం వలన ఏంటంటే ఒక గ్యాప్గా వదిలిపెడటం వల్ల ఆ మిషన్ తిరగటం వలన మన కలుపు మొక్కలు కొద్దిగా నివారించడానికి మరి కొంచెం ఆర్థికంగా మనుషులు లేకోకుండా అది కొంతవరకు ఉపయోగపడతా ఉంది. ఒక 4-5 చేసేటువంటి పని కేవలం ఆ పుయ్యలు పెట్రోల్ అనుకోండి, దానివల్ల మాకు ఆర్థికంగా కొద్దిగా వెసులుబాటుగా ఉంది. అంటే మనుషులు కాకుండా ఆ యంత్రం ఉంటాం అన్నమాట అండి. సేంద్రీయ వ్యవసాయం ద్వారా వచ్చిన ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, కాబట్టి రైతులందరూ ఈ దిశగా చైతన్యం కావాల్సిన అవసరం ఉందని రైతు అంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వం కూడా సేంద్రీయ ఉత్పత్తులకు ప్రత్యేక మార్కెట్ సౌకర్యం కల్పిస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు. ఎటువంటి రసాయనిక ఎరువులు గానీ పురుగు మందులు గానీ అప్లై చేయట్లేదండి. కేవలం ఈ ఎరువులతోనే, బేడతో కలిసినటువంటి మట్టితోనే ఆ మొక్కలకు అప్లై చేస్తున్నాం. ఇది దీని ఉద్దేశం ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ అయితే మన రంగు కానీ రుచి కానీ ఈ పరిమాణంలో కూడా మిగతా పండు కంటే కూడా ఇది కొంచెం గ్రోత్ బాగుంటుంది. కేవలం ఈ సేంద్రీయ పద్ధతి ద్వారా ఇది చేయటం వలన కొంచెం బాగా ఉంది. వ్యాపారస్తులు కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కొనుక్కోవటం జరుగుతూ ఉందండి. రసాయన ఎరువులు, పురుగు మందులతో వ్యవసాయ క్షేత్రాలు బీడుగా మారుతున్నాయని, ఈ దశలో రైతులు మేల్కొనకపోతే వ్యవసాయానికి భవిష్యత్తు ఉండదని రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం దిశను దశను మార్చాల్సిన సంధి సమయం ఇదని సూచిస్తున్నారు. పలు పంటల్ని సాగు చేసి నష్టాల్ని చవిచూసిన మహబూబ్ నగర్ జిల్లా శ్రీరంగాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ఇప్పుడు మలబారు వేపను సాగు చేస్తున్నాడు. మధ్యలో శ్రీగంధం మొక్కల్ని పెంచుతున్నాడు. ఉన్న కొద్దిపాటి నీటిని డిప్పు ద్వారా వాటిని అందిస్తున్నాడు. 9 నెలలకే ఏపుగా పెరిగాయని, మరో 5 సంవత్సరాల్లో పంట దిగుబడులొస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన రైతు నారాయణ రెడ్డి మలబారు వేపను సాగు చేస్తున్నాడు. గతంలో సాంప్రదాయ పంటను సాగు చేసి నష్టాలను చవిచేసిన రైతు పంట సాగు మార్చాలనుకున్నాడు. ఇందుకోసం ఇంటర్నెట్ పై ఆధారపడి వివిధ పంటల గురించి తెలుసుకున్నాడు. అందులో మలబారు వేప గురించి తెలుసుకుని దాన్ని సాగు చేయాలనుకున్నాడు. తమిళనాడులోని కరూరు ప్రాంతం నుండి మలబారు వేప మొక్కలు తీసుకొచ్చి తనకున్న 8 ఎకరాల్లో నాటాడు. ఎకరానికి 800 మొక్కలను నాటాడు. మధ్యలో శ్రీగంధం మొక్కలను కూడా నాటాడు. ఈ మొక్కలకు డ్రిప్ ద్వారా సాగునీటిని అందించాడు. 9 నెలల్లోనే ఏపుగా పెరిగాయి. మరో 5-6 సంవత్సరాల్లో మంచి సైజు వస్తుందని చెబుతున్నాడు రైతు. తమిళనాడులో వెళ్ళి అక్కడ చూసుకొని చెట్లు బాగుంది, అక్కడ కూడా నాటుకుంటే మంచిగుంది అని చెప్తే దాని ద్వారా తీసుకొచ్చుకొని మేము నాటుకున్నాం ఈ మల్బరీ ఆప. అయితే ఇది ఒక 5-6 ఏళ్లకు మంచి సైజు వస్తుందంట మానలాక. అయితే అప్పుడు మనం గిట్టుబాటు ధరలు ఏమైనా వస్తే కొట్టుకోవడానికి అవకాశం. దీనివల్ల డెకోలం తయారైతుంది, ఫర్నిచర్ తయారైతుంది, ఇంకా మంచిగా రైతుకు అయితే బాగుంది. మేము వేరే సేన్లు వ్యవసాయంలో వేస్తే ఏం పంటలు గిట్టుబాటు లేదు, కూలీలకు దానికి దీనికి సరిపోతుంది అని ఇది కొత్తగా తీసుకొని 8 ఎకరాల పొలంలో ఒక 8,000 చెట్లు నాటుకున్నాం. దీని అంతర్గా మనము శ్రీగంధం చెట్లు వేసుకున్నాం. అయితే ఆ చెట్లు కూడా బాగుండయి, దానికి తోడుగా ఇది ఉంటేనే అది బాగుంటుంది అనేదానికి అది కూడా నాటుకున్నాం. ఇవి అయితే దీనివల్ల మనకు మంచి బాగుంది, మంచి స్టిమ్మర్ సైజు వస్తుంది, శ్రీగంధం చెట్లు కూడా మంచిగా వస్తున్నాయి. ఒక 1 ఇయర్లో ఇది 9 నెలల చెట్లే ఇంత పెద్దగా అయినాయి. ప్రభుత్వం ప్రోత్సహించి సబ్సిడీ ద్వారా ఈ మొక్కలను అందిస్తే మిగతా రైతులు కూడా పొలాల గట్లపై వేసుకుని అదనపు ఆదాయాన్ని పొందవచ్చని చెబుతున్నారు. ఆకువా సాగు కాలం కలిసొస్తే కాసుల పంటే, వాతావరణం ప్రతికూలిస్తే మాత్రం పెట్టుబడి నీళ్లలో పోసినట్లే. రైతుకు మిగిలేది అప్పుల కుప్పే. ఇప్పుడు ఈ రంగం రెండో పరిస్థితిని ఎదుర్కొంటోంది. 1-2 ఏళ్లుగా చక్కటి దిగుబడి, అంతకుమించి కలిసొచ్చిన మార్కెట్తో 10 రూపాయలు పోగేసుకున్న వారిని చూసి కొత్త వ్యక్తులు కూడా ఆక్వారంగం వైపు అడుగేశారు. కాని ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వ్యాధుల విజృంభణతో ప్రకాశం జిల్లాలో ఆక్వారంగం కుదేలైంది.
రైతులు తీవ్ర నష్టాల్ని మూటగట్టుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు, నాగులుపురపాడు, చినగంజాం, చీరాల ప్రాంతాల్లో సుమారు 21,000 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు జరుగుతోంది. దేశానికి 10,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతూ వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధిని ఇస్తున్న ఆక్వా రంగం ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా వనామి రొయ్యలు సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో మార్పులు, రొయ్య పిల్లల ఉత్పత్తిలో నాణ్యతా లోపం తదితర కారణాలతో చెరువులో వదిలిన వారం రోజుల్లోనే రొయ్య పిల్లలు మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలోని తీర ప్రాంతంలో జరుగుతున్న ఆక్వా చెరువులకు గుండ్లకమ్మ నది, బకింగ్హామ్ కెనాల్లోని నీటిని నింపుతారు. చెరువులో ఉప్పు శాతం 10 నుంచి 20% ఉంటే రొయ్య పిల్లల పెరుగుదల బాగా ఉంటుంది. ఈ ఏడాది సరిగా వర్షాలు పడకపోవడంతో ఉప్పునీటి శాతం 42% చేరింది. మరోవైపు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో వ్యాధులు విజృంభించాయి. వనామి రొయ్యలకు తెల్లమచ్చ, మొప్ప తెగుళ్లు సోకి వారం రోజుల్లోనే మృత్యువాత పడుతున్నాయి. 100 కౌంటుకు రాకుండానే రొయ్య పిల్లలు చనిపోతుండటంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. గతంలో ఎకరానికి 3 లక్షల రొయ్య పిల్లలు వదిలేవారు. ప్రస్తుతం వాతావరణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎకరానికి 1 నుంచి 1.50 లక్షల పిల్లల్నే వదులుతున్నారు. అయినా అధిక ఉష్ణోగ్రతలు, వ్యాధుల దెబ్బకు 40 రోజులకే చెరువుల్లో పంట తీసేస్తున్నారు. తద్వారా ఎకరాకు సరాసరి 1.50 లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారు. ఈ రంగం పట్ల మత్స్యశాఖ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలండి. దాదాపు 10,000 కోట్ల ఆదాయాన్ని ఇస్తుంది. కొన్ని వేలాది మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం. ఈ రంగం పట్ల మత్స్యశాఖ వాళ్ళు ఈ విషయంలో జోక్యం చేసుకుని రైతులకు ప్రాక్టికల్గా ఏదో మీటింగ్లు పెట్టేసి అలా కాకుండా చెరువు ఎవరైతే ఆక్వా ఫార్మ్స్ చేస్తున్నారో ఆ రైతులు పొలాల్లోకి వచ్చేసి వాళ్ళు ప్రాక్టికల్గా అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే రైతులు కూడా విచక్షణారహితంగా మందులు వాడటం వల్ల దానికి సంబంధించిన అవశేషాలు మిగిలిండి ఫారిన్ మార్కెట్లో కూడా రైతులకి తక్కువ ధరలు వస్తున్నాయి. మరి ఈ విధమైన పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు మత్స్యశాఖ ద్వారా సహకరించి రైతులకి అవేర్నెస్ ప్రభుత్వం ప్రాక్టికల్గా గ్రాస్ రూట్ లెవెల్లో ఏర్పాటు చేసినట్టయితే రైతులు ఈ రంగంలో ఇచ్చేస్తారు. మాకు ఇప్పుడు ప్రస్తుతం కూడా గుడకమ్మ నది నుంచి వచ్చే నీళ్లు, బకింగ్హామ్ కాలువ నుంచి వచ్చే నీరు మాత్రమే ఆధారంగా ఉంది. మరి ఎప్పుడైతే సెలిటీ 20% దాటుతుందో రొయ్య పిల్లల పెరుగుదల ఆగిపోతుంది. కాబట్టి రైతులకి సకాలంలో ఈ మంచి హ్యాచరీస్ నుంచి మంచి రొయ్య పిల్లలు వచ్చే విధంగా సక్రమంగా వారికి ఈ వ్యాధుల పట్ల మంచి ఏ మందులు వాడాలనేది తెలియజేసే విధంగా తక్షణ చర్యలు తీసుకున్నట్టయితే ఆక్వా రంగం తట్టుకుంటుందండి. లేకపోతే మాత్రం ఇప్పటివరకు తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులని సేవ్ చేయడం కోసం, రక్షించడం కోసం ప్రభుత్వం అడుగుపెట్టాలని సమర్థ మత్స్యశాఖ వారు ప్రయత్నాలు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. వనామి రొయ్య పిల్లలను ఉత్పత్తి చేసే హేచరీల్లో యాజమాన్యాలు నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేశాయి. వనామి రొయ్య పిల్లలకు గిరాకీ రావడంతో నిబంధనలకు విరుద్ధంగా పిల్లలను ఉత్పత్తి చేసి రైతులకు అంటగడుతున్నారు. హేచరీలో కొనుగోలు చేసుకునే సమయంలో రొయ్య పిల్లలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. కానీ ఇదేమీ సక్రమంగా జరగడం లేదు. దీనికి ప్రైవేటు ప్రయోగశాలలే దిక్కు. ఈ కారణంగా రైతులు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించకుండానే చెరువుల్లో వదులుతున్నారు. కొందరు రైతులు నాణ్యమైన రొయ్య పిల్లల్నే చెరువుల్లో వదులుతున్నా ఆ చెరువులకు వ్యాధులు సోకుతున్నాయి. ప్రతి రైతు ఎకరాకి దాదాపు 5 నుంచి 10 లక్షల రూపాయల దాకా నష్టపోతా ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం కానీ జిల్లా ఉన్నతాధికారులు కానీ ఇప్పటికైనా తక్షణం జోక్యం చేసుకొని ఏదైతే నాసిరకమైనటువంటి తల్లి రైతుల ద్వారా పిల్లలను సరఫరా చేస్తూ ఉన్నారో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే రైతులు ఏదైతే నష్టపోతూ ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా రైతు సంఘంగా మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు ఆక్వా సాగు చేసినటువంటి రైతాంగానికి బ్యాంకుల ద్వారా హెక్టార్కు 9 లక్షల రూపాయలకి పంట రుణాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. అయితే ఆచరణలో పెద్ద ఏదైతే పెద్దోళ్ళు పెద్ద స్థాయిలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ద్వారా కార్పొరేటు సాగు చేస్తూ ఉన్నారో వాళ్ళకు తప్పితే చిన్న రైతాంగం ఏదైతే స్మాల్ అండ్ మిడిల్ స్కేల్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ బ్యాంకు ఈ రొయ్యల సాగుకి రుణాలు ఇవ్వడం ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికైనా బ్యాంకర్లతో మాట్లాడి ఎలాంటి షరతులు లేకుండా పంట రుణం రైతాంగానికి ఇప్పించి సక్రమంగా సాగు చేయించుకునే దానికి చూడాలని చెప్పేసి రైతు సంఘంగా మేము కోరుతున్నాం. లేనటువంటి పక్షంలో రొయ్యల రైతుల్ని కూడగట్టి ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం. నెల రోజుల క్రితం ధరలు కూడా ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతే కాకుండా దేశం నుంచి ఇతర పాశ్చాత్య దేశాలకు రొయ్యల ఎగుమతులకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో ధరలకు ఇక ఎలాంటి ఢోకా లేదని రైతులు భావించారు. అయితే రైతుల ఊహలు తలకిందులయ్యాయి. సాగు ఆరంభం నుంచి
రైతులను కష్టాలు వెంటాడాయి. వాతావరణ ప్రతికూలతలతో పిల్లలను కాపాడుకునేందుకు అష్ట కష్టాలు పడ్డారు. గత 15 రోజులుగా మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో రొయ్యలు మృతి చెందుతున్నాయి. ఇదిలా ఉంటే వైట్ స్పాట్ వైరస్ తెగుళ్లు కూడా కొన్ని చెరువుల్లో కనిపిస్తుండటంతో అలాంటి చెరువులను వెంటనే ఖాళీ చేస్తున్నారు. అగ్రికల్చర్ పంటలు వర్షాలు లేక భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్న క్రమంలో అదేవిధంగా ఆక్వా రైతులు కూడా భయంకరమైన నష్టాలకు గురవుతున్నారు. దీనివల్ల అంటే ఈ ఇప్పుడు ఇచ్చే వీళ్ళు స్పీడు మందులు ఆక్వా రైతులకు ఇచ్చే ఎరువులు అన్నీ నకిలీవిగా తేలుతున్నాయి. అందువలన ప్రభుత్వం వారు ఈ ఆక్వా మీద శ్రద్ధ చూపాలని, అదేవిధంగా ఈ ఆక్వా రైతులకు ఇచ్చే ఫీడు నకిలీదని దీని మీద యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వాన్ని. సాధారణంగా కిలోకు 30 రొయ్యలు తూగితే దాన్ని 30 కౌంట్ అంటారు. ఆ స్థాయిలో సకాలంలో రొయ్యలు ఎదుగుదల ఉంటే రైతులకు మంచి లాభాలు వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 30 కౌంట్ అనేది కనిపించడం లేదు. 50 కౌంట్ వచ్చినా రైతులకు కాస్తంత ఊరట్ లభిస్తోంది. కానీ ప్రస్తుతం 60 నుంచి 80 మధ్య కౌంట్ వస్తోంది. అదే సమయంలో గతేడాదితో పోలిస్తే ధరలు దిగజారాయి. గతేడాది 30 కౌంట్ ధర 570 రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం ఆ ధరలు లేవు. దాదాపు అన్ని కౌంట్లు కిలోకు 20 నుంచి 30 రూపాయల వరకు దిగజారాయి. ప్రస్తుతం 30 కౌంట్ 520 రూపాయలు, 40 కౌంట్ 420 రూపాయలు, 50 కౌంట్ 350 రూపాయలు, 60 కౌంట్ 330 రూపాయలు, 70 కౌంట్ 310 రూపాయలు, 80 కౌంట్ 290 రూపాయలు, 90 కౌంట్ 270 రూపాయలు, 100 కౌంట్ 250 రూపాయల ధర పలుకుతోంది. దీంతో సొంత చెరువులు ఉన్నవారు తక్కువ నష్టాలతో బయటపడుతుండగా కౌలు రైతులు ఎకరాకు 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో రైతులు గత రబీలో మినుము పంటను సాగు చేశారు. అయితే తెగుళ్లు సోకి పంటకు తీవ్ర నష్టం కలిగింది. అప్పటికే పంటపై బీమా కట్టారు రైతులు. అయితే పంట నష్టపరిహారాన్ని ఇవ్వకుండా బ్యాంకు చేతులెత్తేయడంతో ఆగ్రహించిన రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో బ్యాంక్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని రైతులు గతేడాది రబీలో మినుమును సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ఫసల్ బీమా యోజన కింద సుమారు 1700 మంది రైతులు తమ పంటకు ఐసీఐసీఐ లాంబార్డ్లో ఇన్సూరెన్స్ కట్టి రసీదులు తీసుకున్నారు. పంట నష్టం వాటిల్లితే ఎకరానికి 15,000 రూపాయలు ఇచ్చే విధంగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే రబీలో వేసిన మినుము పంట పూత కాత దశలో అంతుచిక్కని తెగుళ్లు సోకి తీవ్ర నష్టం కలిగింది. ఆ సమయంలో వ్యవసాయ అధికారులు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు కలిసి పంటలను పరిశీలించారు. తెగుళ్లు కారణంగా పంట నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. నెలలు గడిచిపోతున్నాయి. ఖరీఫ్ కూడా ప్రారంభమైపోయింది. పెట్టుబడులకు డబ్బులు లేవు. ఇన్సూరెన్స్ ప్రతినిధుల వద్దకు పోతే పట్టించుకోవడం లేదు. ఇటు వ్యవసాయాధికారులు సైతం నిమ్మకుండా ఉండిపోయారు. దీంతో ఆగ్రహం చెందిన రైతులు ముఖ్యమంత్రిని ఆశ్రయించారు. స్పందించిన సీఎం కలెక్టర్కు ఆదేశించారు. రైతుల ద్వారా విషయం తెలుసుకున్న కలెక్టర్ రైతులను మోసం చేసిన ఇన్సూరెన్స్ సిబ్బందిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఆజ్ఞాపించారు. దీంతో పోలీసులు ఇన్సూరెన్స్ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. 2016లో పల్స్ బీమాకి మినిమంకి 16,000 చెప్తేనే మేము ముందుకు వెళ్ళాం. మేము ఆల్రెడీ 13,500 రూపాయలు మా సొంత ఖర్చులైనవి. దాని వచ్చే రాబడి వదిలేసేయండి. మినుములు ఇంకా చేతిలో ఇచ్చి రైతుల దగ్గర జిమ్ని కాకుండా ఇది ఖర్చు 13,500 రూపాయలు ప్రతి ఎకరానికి అయింది. ప్రతి రైతుకు కూడా అయింది. అది ఒక కేజీ కాడికి వచ్చింది. ఆల్రెడీ టెస్ట్లో కూడా ఆల్రెడీ నా చేలోనే టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ చేస్తే 1 కేజీ వచ్చింది. ఇది వాళ్ళు మా మార్చిలో ఇస్తామన్నారండి. ఇంత మట్టుకు ఇవ్వలేదు. దానివల్ల స్పందన కూడా లేదండి. ఇస్తాము లేదు అనే స్పందన కూడా లేదు. ఆల్రెడీ ఏవో గారిని అడిగితే మేమేం చేస్తున్నాం, మేము అడుగుతున్నామని చెబుతున్నారండి. అది ఏ మాత్రం స్పందన లేదు. అందువల్లనే మేము కలెక్టర్ గారిని ఆశ్రయాల్సి వచ్చింది. ఇన్సూరెన్స్ కట్టాము. కట్టిన తాలూకా పంపించామన్నారు. పంపించిన తర్వాత ఏమని జరిగిందంటే కొన్ని మిస్ అయ్యని చెప్పి అన్నారు. మళ్ళీ తీసుకొచ్చాక మళ్ళీ ఈ కోఆపరేటివ్ బ్యాంక్ కానీ మన ఊరు గ్రామ ప్రజలు అందరూ కలిసి దీన్ని తిరిగి పంపించడం జరిగింది. పంపించాక మళ్ళీ వస్తాయి అంటున్నారు. ఒకసారి మీటింగ్ పెట్టాము, ఏవో గారి దగ్గరికి వెళ్ళాము, ఏవో గారు మేము పంపించాము అన్నారు. కానీ ఇంతవరకు దాని దృష్టి ఎవరికి రాలేదు.
కనీసం బ్యాంక్ వాళ్ళు అప్పు లేవుగా బంగారు విడిపిలేక పరిస్థితి ఉంది. మా పెట్టుబడి డబ్బులు కాబట్టి మీరు త్వరగా ఇచ్చే విధంగా చేయండి అని చెప్పేసి మీ నిదారు కోరుతున్నాం. ఇన్సూరెన్స్ కట్టించారు, ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రాలేదు. అయ్యేమో ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అన్నారు. దాంట్లోనేమో మాకు సరైన అవగాహన చెప్పట్లేదు ఎవరు. ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఏమో వచ్చినాయి, మాకు బాండ్లు ఇచ్చారు. బాండ్లు ఇచ్చినాయేమో ట్రెజరీ నుంచి వెనక వెళ్ళిపోయినాయి అన్నారు. మరి ఆ ట్రెజరీ నుంచి ఎట్టా వెనక వెళ్ళినాయి, ఏ రంగా వాటిని రాబట్టాలి అనేది చూసి మాకు ఈ రెండు ఇన్సూరెన్సు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఈ రెండు మాకు సకాలంలో అందించాలని మేము కోరుకుంటున్నాం. ఖరీఫ్ ప్రారంభమైన నేపథ్యంలో తమకు వెంటనే పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఇవాల్టి అన్నపూర్ణ విశేషాలు.